స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి శుభతర్మంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వజ్రోత్సవాలు కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటిది. అయితే 8th లో స్టార్ట్ చేసుకోవడం, నిన్న కూడా మరి బ్రహ్మాండంగా ఈ జెండర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హరితార కార్యక్రమం జరుగుతుంది. అయితే కంటిన్యూగా 8 నుంచి 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. దాంట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది, పేదవాళ్లకు గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఎంతోమంది అంటే గాంధీజీ లాంటి మహాత్ములు, గాంధీ గారు ఆ రోజు చేసినటువంటి అంటే అహింసా మార్గంలో ఏ ఇబ్బందులు లేకుండా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి వారు చేసినటువంటి కృషి, మరి వారితో పాటు ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలను సైతం అర్పితం చేసి మన దేశానికి స్వాతంత్రం రావడం బట్టి ఈరోజు మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే మరి ఆ రోజు వారు చేసినటువంటి కృషి. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాబోతున్నటువంటి శుభతర్మంలో మనం సంతోషంగా ఇది ఒక పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా మీకు చూసినారు నిన్న కూడా ఎవ్రీడే గాంధీ చిత్రాన్ని కూడా మనం ప్రదర్శిస్తున్నాం. దాంట్లో స్టూడెంట్స్ అందరూ నిన్న పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. అది రెగ్యులర్గా కూడా కార్యక్రమం ఇట్లా చాలా కార్యక్రమాలు తీసుకొని జరుగుతున్నాం.